సిరి ఈ తరం బాస్కర్ మరి ఈ రోజు చూసినట్లయితే దాదాపుగా ఈ రోజు గురువారం సాయంత్రము 7:30 అవుతుంది స్వామి సన్నిధిలో చూడొచ్చు భక్తుల కోలాహలం అనేది బాగా కనిపిస్తా ఉంది స్వామి సన్నిధికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధికి ఈ రోజు చేరుకోవడం జరిగింది ముఖ్యంగా స్వామి సన్నిధిలో నిద్రిస్తే అదొక పుణ్యం అని చెప్పేసి వారు అనుకున్నటువంటి ఫలాలు లభిస్తాయి అని చెప్పేసి భక్తులంతా సుదూర్గంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది చూడొచ్చు వేలాది భక్తులు స్వామి సన్నిధిలో ఇక్కడ వారు కొన్ని చాపలను కొన్ని సంబంధించినటువంటి వేసుకొని కూడా ఇక్కడ కొంత కూర్చొని స్వామి సన్నిధిలో బస చేస్తున్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు వేలాది భక్తులు ఇక్కడ చేరుకున్నారు స్వామి సన్నిధి కలకలలాడిపోతా ఉంది నిజంగానే రేపు శుక్రవారము నిజంగా ఇక్కడ ఉదయం నుంచే ముఖ్యంగా 3 గంటల 4 గంటల ప్రాంతం నుంచే దర్శనాలు మొదలవుతా ఉంటాయి స్వామి సన్నిధి రేపు మొత్తం కూడా కలకలలాడిపోతా ఉంది ఇసుకేసరి రాలని భక్త జనకూటి అనేది బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో రేపు కనబడబోతుంది చూడొచ్చు స్వామి సన్నిధిలో వేలాది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు వారంతా కూడా ఇక్కడే నిద్రించి స్వామి సన్నిధిలో నిద్రపోతే అదొక సంతోషమో అదొక సంబంధించినటువంటి దైవ కార్యంగా వారంతా కూడా భక్తులంతా భావిస్తూ ఉన్నారు చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి సాయంత్రం రాత్రి గురువారం రాత్రి 7 గంటలు అవుతుంది 7 గంటల ప్రాంతంలో కూడా వేలాది భక్తులంతా కూడా స్వామి సన్నిధికి చేరుకోవడం జరుగుతూ ఉంది స్వామివారి దగ్గర ఖచ్చితంగా నిద్రించాలన్న ఆలోచన అయితే భక్తులకు కలుగుతూ ఉంది చూడొచ్చు స్వామి సన్నిధికి చేరి వేలాది భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు ఇక శుక్రవారం ఇసుకేసరాలని భక్తజనమైతే ఊహించవచ్చు ఖచ్చితంగా రేపు వేలాది లక్షలాది భక్తులైతే రేపు చేరుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం సాయంత్రం 7 గంటలు అవుతుంది 7 గంటల ప్రాంతంలో కూడా చూడవచ్చు భక్తులు విశేషంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఆలయ పైభాగం అంతా కూడా నిండిపోయింది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి చేరుకుంటున్నారు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా చేరుకుంటున్నారు రేపు శుక్రవారం కాబట్టి స్వామి సన్నిధికి చేరుకొని ఇక్కడ కొంత రాత్రిపూట బస చేసినట్లయితే వారికి ఇక్కడ లేని పుణ్యాలు లభిస్తాయని ముఖ్యంగా స్వామి దర్శనం ఉదయం లేవగానే చేసుకోవాలని చెప్పి భక్తులంతా కూడా స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు చాలా వేలాది భక్తులు ఇప్పటికే ఇక్కడికి చేరుకొని స్వామి సన్నిధిలో వారంతా కూడా కొంత మరి నిద్రిస్తున్నారు కొంతమంది కూర్చున్నారు కొంతమంది స్వామి సన్నిధిలో మరి అంతా కూడా పరిశీలన చేస్తూ స్వామి దర్శనం చేసుకుంటున్నారు మరి వేలాది భక్తులు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అయితే చేరుకోవడం జరిగింది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో సిరి ఈతరం బాస్కెట్ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం సాయంత్రం ఇప్పుడు రాత్రి 7 గంటలు అవుతుంది 7 గంటల ప్రాంతంలో కూడా భక్తులు కోలాహలం ఎక్కువగా ఉంది రేపు శుక్రవారం కాబట్టి భక్తులంతా కూడా మరి సుదూర ప్రాంతాల నుంచి స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు ఇప్పుడు కూడా చూడొచ్చు దర్శనం నడుస్తూనే ఉంది ముఖ్యంగా దర్శనం అనేది 11 గంటల వరకు నడుస్తూ ఉంది వేకువజామున ఉదయం 3-4 గంటలకే మళ్లీ దర్శనం ప్రారంభమవుతుంది రాత్రి 7 గంటల సమయంలో కూడా భక్తులు కోలాహలం స్వామి సన్నిధికి వేలాది భక్తులు కూడా చేరుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో చూడవచ్చు. స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం నడుస్తూ ఉంటుంది. ఈ అన్నదానానికి అనేక రకాల కూరగాయలను సేవా సంస్థ వారు పోస్తూ ఉన్నారు. స్వామి సన్నిధి కూడా రోజు ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా సేవ చేసే మహిళలు చాలామంది చేరుకొని స్వామి సన్నిధిలో అనేక రకాల కూరగాయలను సంబంధించినటువంటి మరి అనేక రకాలుగా సిద్ధం చేస్తూ ఉంటారు. రేపటి కార్యక్రమానికి రేపటి భోజనానికి మరి అంతా కూడా వీరు కూరలను తయారు చేసేందుకు కూరగాయలను సిద్ధం చేసి వాటిని శుభ్రం చేసి అనేక రకాల కూరగాయలని రేపు సమయానికి వారు అందిస్తూ ఉంటారు. చాలా మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు స్వామి సన్నిధికి భక్తులంతా కూడా చేరుకొని ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామి వారికి సేవ చేయాలన్న తలంపుతోటి వీరంతా కూడా ఇక్కడ చేరుకొని కొన్ని రకాల కూరగాయలని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపటి భోజన కార్యక్రమానికి ముందుగానే ఇప్పుడే 8 అవుతుంది, సాయం రాత్రి 8 అవుతుంది, ఇదంతా కూడా రెడీ చేసుకుని ఉదయం కల్లా వీరు వంట భోజనానికి ఖచ్చితంగా కూరను అందిస్తూ ఉంటారు. అనేక రకాల కూరగాయలను పచ్చిమిరపకాయలను అంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో చూడవచ్చు. రోజు కూడా స్వామి సన్నిధిలో రోజు నిత్య అన్నదానం నడుస్తూ ఉంటుంది. ఎంత మంది వచ్చినా, వేల నుంచి లక్ష వరకు వచ్చినా గానీ ఇక్కడ అన్నం అనేది ఖచ్చితంగా ఒక ప్రధాన అంశము. ఇక్కడ దేవుని యొక్క ప్రసాదంగా ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. రేపు జరగబో అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు నుంచి భక్తులంతా కూడా ఇక్కడ కొంత సేవ చేస్తూ స్వామి సన్నిధిలో చూడొచ్చు. మనం ఇక్కడ వారు కొన్ని కూరగాయలను శుభ్రం చేయడము, కూరగాయలను కడగడము, కూరగాయలను కొయ్యడము. రేపు ఎందుకంటే చూడొచ్చు, గురువారం సాయంత్రం మిర్యాలగూడ డిపో నుంచి కూడా బస్సు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడే భక్తులంతా కూడా బస్సు తిరుగుతున్నారు చూడొచ్చు మనం. ఇప్పుడు సాయంత్రము రాత్రిపూట 7 గంటలు అవుతుంది.